ఈరోజు కాట్రియాల రైతు వేదిక పరిధిలో గల 5 గ్రామాల రైతులతో జీవన ఎరువులు మరియు జీవ సంబంధ పురుగుమందుల వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వానాకాలంలో వేసేటటువంటి పంటలు ఈ పంటలో వాడాల్సిన ఎరువులు మరియు చీడపీడల నివారణకు వాడేటటువంటి పురుగుమందుల మరియు తెలుగు మందు గురించి రైతులతో చర్చించడం జరిగింది. పంటలలో విత్తన శుద్ధి వేద మరియు వెదజల్లే పద్ధతిలో మరియు డ్రమ్ సీడర్ విధానం ద్వారా వరి పంట పండించే విధానం కాలిబాటలు తీయుట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలుగా ఆరు తడి పంటలు వేసుకోవడం గురించి జీవన ఎరువులైనటువంటి అజటియోబ్యాక్టర్ బస్వరం కరిగించే జీవన ఎరువుల గురించి సుడోమోనస్ ట్రైకోడర్మా జీవ సంబంధమైన పురుగుల మందుల వాడకం విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటుగా ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రైతు బంధు గ్రామ కోఆర్డినేటర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు వేదిక పరిధిలో గల 5 గ్రామాలకు సంబంధించిన రైతులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వేద పంటలు వేసేటువంటి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రైతులు ప్రత్యామ్నాయంగా అంటే సాంప్రదాయ పద్ధతిలో వరి నాటేసే విధానానికి ప్రత్యామ్నాయంగా విధ పద్ధతిలో లేదా వెజల్లే పద్ధతిలో లేదా డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగు చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. అదేవిధంగా అధిక మోతాదులో రసాయన ఎరువుల వల్ల భూ కాలుష్యము నీటి కాలుష్యం రైతుల పెట్టుబడి పెరుగుతున్నందున రైతులందరూ కూడా రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ముఖ్యంగా జీవన ఎరువులు జీవ సంబంధమైన పురుగు మందులు వాడాల్సిందిగా రైతులందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా వరి పంటలో విత్తన శుద్ధి దగ్గర నుంచి మొదలుకొని పంట కోత కోసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలందరికీ కూడా రైతులకు వివరించడం జరిగింది.